రికార్డును బ్రేక్ చేశారంటండి. విజయవాడ పార్లమెంట్ సంబంధించి 200,000 పైన ఓట్ల మెజార్టీతో లీడింగ్ లో ఉన్నట్టు తెలుస్తుందండి. ఇప్పటివరకు లగడపాటి రాజగోపాల్ గారే 113,000 మెజార్టీ రికార్డ్ అన్నారు. కానీ మొత్తానికి ఓవరాల్ గా చూసినప్పుడు సరే ఆ హ్యాట్రిక్లు అన్ని ఒకవైపు జరుగుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అన్నారు. ఆ నవరత్నాలన్న మిగులుతాయని అడుగుతా ఉన్నారు. ఆ 9 స్థానాలన్న మిగులుతాయా లేదా అనేటువంటి క్యామెడీ జరుగుతూ ఉంది. నవరత్నాలు అన్నారు కదా, ఆ నవరత్నాలు మిగులుతాయా లేదా అనేటువంటి దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. బెట్టింగ్లు కూడా ఆ నవరత్నాల మీద జరుగుతున్నాయి అంట. ఆయన 14 స్థానాలు ఆధిక్యతున్నప్పటికీ చివరికి వచ్చేటప్పటికి ఆ నవరత్నాలన్న మిగులుతాయా లేదా అంటే ఆ 9 మిగులుతాయా లేదా అనే దాని మీద చర్చ జరుగుతుంది. అంటే సింగిల్ డిజిట్కి కేంద్రీకృతం అయిపోతుంది. సింగిల్ డిజిట్ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అంటే అంతటి ఘోరమైనటువంటి ఓటమి చెలబోతుంది, అంత ఘోరమైనటువంటి దీన్ని చూడబోతున్నారు అనేటువంటిది బాగా జరుగుతున్నటువంటి అంశం. అంటే ఓవరాల్గా చూసినప్పుడు మొత్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఊహించిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఈ ఓటమికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఈ పతనానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఈ పూర్తి స్థాయిలో ఇంత ఘోర పరాజయానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఇంతటి అవమానానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం, ఇంతటి వైఫల్యానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఈ విధంగా చెప్తా పోతే ప్రతి అంశంలో విషయంలో కూడా పూర్తి నైతిక బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిదే. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయినంత మాత్రాన ఏమీ జరగలేదు. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సంవత్సరాలు చేసినటువంటి ఒక పరిపాలన, 5 సంవత్సరాలు చేసినటువంటి వినాశనం, 5 సంవత్సరాలు చేసినటువంటి ఒక అరాచకం, దీంతో 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబోయింది. 20 సంవత్సరాలు వెనకబోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాలి అని అంటే అది సామాన్యమైనటువంటి పని కాదు, అది సామాన్యమైనటువంటి కష్టం కాదు, సామాన్యమైనటువంటి యుద్ధం కాదు అనేటువంటి అంశాన్ని కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ఎవరు? మధు తెలంగాణ సుధాకర్ ఉంటుంది. సుధాకర్ మధు ఏంటి టీడీపీ కార్టీ పార్యాలయం దగ్గర సంబరాలు అంటున్నట్టుండే ఏంటి మధు? సౌండ్స్ విజయవాడ టీడీపీ పార్టీ కార్యాలయం మధు రైట్ సరే ఓకే రైట్. ఇది అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఏదైతే పూర్తిగా మరో పక్కన తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అండి కాంగ్రెస్ బీజేపీ చాలా టఫ్ ఫైట్ నడుస్తుందండి. మొత్తానికి 8 స్థానాల్లో చాలా టఫ్ ఫైట్ నడుస్తుందండి. బీఆర్ఎస్ మాత్రం 3వ స్థానంలో చాలా పార్లమెంట్ నియోజకవర్గాల్లో 3వ స్థానంలోనే ఉందండి. మెదక్